20 ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పేరే వినిపిస్తుంది. తెలుగు, తమిళ్, హిందీ భాష ఏదైనా కావచ్చు, ఆ సినిమా గురించే చర్చ. భారత్, అమెరికా, జపాన్ దేశం ఏదైనా కావచ్చు, దీని గురించే ఎదురుచూపులు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. భారతీయ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన దర్శక దిగ్గజం శంకర్ తెరకెక్కించిన చిత్రమిది. పైగా సంచలన విజయం సాధించిన రోబోకు సీక్వెల్గా రాబోతున్న సినిమా. దీనికి తోడు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షయ్ కుమార్ తొలిసారి ప్రతినాయకుడిగా రజనీతో ఢీకొనబోతున్న చిత్రమిది. వీరికి ఏఆర్ రెహమాన్, రసూల్ పుకుట్టి లాంటి హేమాహమీలు తోడయ్యారు. అందుకే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నెల 29న చిట్టి థియేటర్లలో సునామీ సృష్టించేందుకు రాబోతున్నాడు. ఆ రోజే ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో 20 వెనుకున్న ఆసక్తికర విశేషాలను చూద్దాం. ఈ చిత్రాన్ని సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ప్రచార కార్యక్రమాలకు చేసిన వ్యయంతో కలిపి అది 540 కోట్లకు పైచిలికే అని సమాచారం. ఈ లెక్కన భారత్లో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం బాహుబలి రికార్డును అధిగమించేసింది. ఎక్స్మెన్, బ్యాట్మెన్, టెర్మినేటర్ లాంటి హాలీవుడ్ చిత్రాల బడ్జెట్కు ఇది సమానం. విడుదలకు ముందే ఈ చిత్రానికి జరిగిన మార్కెట్ చూస్తే దీనిపై ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఈ చిత్రం ఇప్పటికే పలు హక్కులు, అడ్వాన్స్ బుకింగ్ మార్గాల్లో 490 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో 370 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇక తమిళనాడులో విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో సంచలనాలు నమోదు చేయడానికి సిద్ధమైంది ఈ చిత్రం. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికే 120 కోట్లు వచ్చినట్లు తమిళనాడు సినీ చరిత్రలోనే ఈఘంత సాధించిన తొలి చిత్రం ఇది. రజనీకి భారత్లోనే కాదు విదేశాల్లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. 20పై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని సుమారు 10,000 తెరల్లో విడుదల చేస్తున్నారు. ఇండియాలోనే సుమారు 6,800 తెరల్లో విడుదలవబోతుందట. ఈ స్థాయిలో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డును నెలకొల్పింది. ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 20 చిత్రాన్ని 31,000కు పైగా ఆటలు ప్రదర్శిస్తున్నారని తెలుస్తుంది. ఈ విషయంలోనూ రికార్డు సాధించింది ఈ చిత్రం. సాంకేతిక విలువల పరంగా ఏమాత్రం రాజీ పడకుండా అత్యున్నత స్థాయిలో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. విఎఫ్ఎక్స్ పనుల కోసమే విడుదలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. రోబో కన్నా 20 విజువల్ పరంగా అద్భుతంగా ఉంటుంది. 20తో పోలిస్తే రోబో ఒక టీజర్లా ఉంటుందట. ఇందులోని ప్రతి పాత్రను, ప్రతి వస్తువును మొదట కాన్సెప్ట్ ఆర్టిస్టులతో డిజైన్ చేయించి వాటిని దర్శకుడు ఊహకు దగ్గరగా ఉండే విధంగా ఎంపిక చేసుకొని వాటికి 3D నమూనాలు తయారు చేశారట. ఆ తర్వాత వాటి సాయంతో ఫ్రీ విజువలైజేషన్ వీడియోస్ రూపొందించారట. వీటి ఆధారంగా సన్నివేశాలు తెరకెక్కించి అనంతరం విఎఫ్ఎక్స్ హంగులు అద్దరని తెలుస్తోంది. ఈ చిత్రంలో రజనీ పోషించిన చిట్టి పాత్రకు ధీటుగా అక్షయ్ పోషించిన క్రోమెన్ పాత్ర ప్రేక్షకులను సంభ్రమాచర్యాలకు గురిచేస్తుందని చిత్ర బృందం చెబుతోంది. కాకిని పోలి ఉండే దుష్ట పాత్ర కోసం అక్షయ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. మేకప్ కోసమే ప్రతిరోజు 3.5 గంటలు పట్టేదట. మేకప్ తీసేయడానికి 1.5 గంటలు పట్టేదని అక్షయ్ వెల్లడించారు. తన 28 ఏళ్ల కెరియర్లో ఏనాడు ఇంత కష్టపడింది లేదని ఆయన ఒక సందర్భంలో చెప్పారు. పూర్తి స్థాయిలో 3D తెరకెక్కించిన భారతీయ తొలి చిత్రంగా ఇది రికార్డును సృష్టించింది. ఈ చిత్రం ప్రత్యేకత ఏంటంటే వీడియో 3D, ఆడియో 4D కొత్త అనుభూతులను పంచనుంది. 4D కోసం థియేటర్లలో సీట్ల కింద కూడా స్పీకర్స్ అమర్చారు. మామూలుగా ఇలాంటి చిత్రాలను 2D కెమెరాతో చిత్రీకరించి ఆ తర్వాత 3D ఫార్మెట్లోకి మారుస్తుంటారు. కానీ ఈ చిత్రాన్ని మాత్రం నేరుగా 3D కెమెరాతోనే షూట్ చేశారట. ప్రతి షాట్ తీసిన తర్వాత హైటెక్ 3D గ్లాసెస్తో చెక్ చేశారట. ఈ సినిమా కోసం తమిళనాడులోని కొన్ని మల్టీప్లెక్సులు సింగిల్ స్క్రీన్ థియేటర్లను 3D వర్షన్కు అనుగుణంగా మార్చుకున్నారట. రజనీకి, అక్షయ్కి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఇప్పటి వరకు భారతీయ చిత్రాల్లో చూడని స్థాయిలో ఉంటాయట. రోబోలో ఐశ్వర్యరాయ్ నటించిన పాత్రలో 20లో అమీ జాక్సన్ నాయికగా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా సరికొత్తగా ఉంటుందని తెలుస్తుంది. కొన్ని ప్రచార చిత్రాల్లో ఆమె హ్యూమనాయిడ్గా కనిపిస్తుంది. సినిమా మొత్తం అలాగే కనిపిస్తుందా అన్న విషయంలో ఆసక్తి నెలకొంది.
రజని మరొకసారి వసీకరణ్ చిట్టి పాత్రల్లో అలరించబోతున్నారు. అయితే ఈసారి చిట్టి అప్డేటెడ్ వర్షన్తో సరికొత్త మేనరిజంతో గిలిగింతలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడట. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.